టీమిండియా న్యూజిలాండ్ సెకండ్ వన్డే టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వింత అనుభవం ఎదురైంది. టాస్ గెలిచాక జట్టు నిర్ణయం ఏంటనేది రోహిత్ మర్చిపోవడం ఆశ్చర్యపరిచింది. లాథమ్ హెడ్స్ కోరుకోగా టెయిల్స్ పడ్డంతో రిఫరీ శ్రీనాథ్ రోహిత్ టాస్ గెలిచినట్లు ప్రకటించాడు. అయితే రోహిత్ టాస్ గెలిచిన తర్వాత జట్టు నిర్ణయం మర్చిపోయాడు. దీంతో కొంతసేపు ఆలోచించి హిట్ మ్యాన్ బౌలింగ్ చేయాలనుకుంటున్నట్లుగా తన నిర్ణయం ప్రకటించాడు. రోహిత్ చర్యతో టామ్ లాథమ్తో పాటు శ్రీనాథ్ రవిశాస్త్రి నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు టీమిండియా న్యూజిలాండ్ సెకండ్ వన్డే టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వింత అనుభవం ఎదురైంది. టాస్ గెలిచాక జట్టు నిర్ణయం ఏంటనేది రోహిత్ మర్చిపోవడం ఆశ్చర్యపరిచింది. లాథమ్ హెడ్స్ కోరుకోగా టెయిల్స్ పడ్డంతో రిఫరీ శ్రీనాథ్ రోహిత్ టాస్ గెలిచినట్లు ప్రకటించాడు. అయితే రోహిత్ టాస్ గెలిచిన తర్వాత జట్టు నిర్ణయం మర్చిపోయాడు. దీంతో కొంతసేపు ఆలోచించి హిట్ మ్యాన్ బౌలింగ్ చేయాలనుకుంటున్నట్లుగా తన నిర్ణయం ప్రకటించాడు. రోహిత్ చర్యతో టామ్ లాథమ్తో పాటు శ్రీనాథ్ రవిశాస్త్రి నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు